శుభంబి యాదు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జనవరి 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని ప్రయత్నించేద్దాం. మేషరాశి వారికి రాశిలోని మనకు కుజుడి యొక్క ప్రభావం, ద్వితీయంలో రాహు యొక్క ప్రభావం, అలాగే అష్టంలో కేతు యొక్క ప్రభావం కనబడుతోంది. భాగ్యస్థానంలో శుక్రుడు, రాజ్యస్థానంలో ఇక్కడ రవి, శని, గురుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం మనకు కనిపిస్తోంది. అలాగే మనకు ఇక్కడ రాశిలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అంటే చతుర్గ్రహ కూటమి అనేది 10వ స్థానం, అంటే కర్మస్థానం అంటారు, ప్రొఫెషనల్ ప్లేస్ అంటారు, ఒక్కొక్కసారి ఇది మీ యొక్క లైఫ్ని ఎస్టాబ్లిష్ చేసే ప్లేస్ అంటూ ఉంటాం. అలాంటి ప్లేస్లో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రవి, శని అండ్ గురుడు ప్లస్ బుధుడు 4 గ్రహాలు కూర్చున్నాయి. భాగ్యంలో శుక్రుడు కూర్చున్నాడు. సో వీళ్ళకి ఈ 15 నుండి 30వ తారీఖు మధ్య కాలంలో జరిగే దాంట్లో భాగంగా, అంటే మకర సంక్రాంతి, మకరంలోకి ఆల్రెడీ 15 అంటే మకరంలోకి రవి ప్రవేశించాడు కాబట్టి మకర సంక్రాంతి, సంక్రాంతి కాలం మనకు మకర సంక్రాంతి చేసుకున్నప్పుడు మఠంలో ప్రవేశించినప్పుడు చేస్తాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే రైతాంగానికి చాలా అద్భుతమైన సమయం అని చెప్తాము. అలాగే మేషరాశి వారు అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి చక్కటి పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంది. సక్సెస్ఫుల్ లైఫ్ ఇక్కడ నుండి ఏది ఆరంభిస్తే అది సక్సెస్ఫుల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాహు కుటుంబస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు మానసిక ఒత్తిడి తెచ్చినా కూడాను రాహు ఒక తెలియని ఒక ఆదాయము, తెలియని ఒక మ్యాజిక్ మనీ ఇవ్వడానికి ప్రయత్నించేస్తాడు. సో రాహువల్ మనకు జరిగే నష్టం ఏమి ఎక్కువ కనిపించదు. అష్టంలో కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని క్లాసికల్గా, రియలిస్టిక్గా మనకున్న, ట్రాన్స్పరెంట్గా మనకున్న అనారోగ్య వ్యవహారాలు మంచి చెడ్డు కూడాను బయటపెట్టడానికి ప్రయత్నించేస్తాడు. అలాగే మనకి ఇక్కడ భాగ్యంలో చూసినసరికి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అక్కడ కొంతవరకు శత్రుక్షేత్రం ఉన్నాడు. అయినప్పటికీ భాగ్యంలో శుక్రుడు ఉన్నాడంటే శుక్రుడు వలన కొంతవరకు భాగ్యం కలిగేటట్టు ఉండాలి కాబట్టి ఇంట్లో ఎప్పుడు తెలియనట్టుగా ఇంట్లో ఆడపిల్లల వల్ల కలిసి వచ్చే అంశం కానీ, అలాగే ఇంటి ఇల్లాల వలన కొంత కలిసి వచ్చే అంశం కానీ, వాళ్ళ ద్వారా మనకి ఏదైనా కలిసి వచ్చే కొన్ని అంశాలు కానీ జరిగే అవకాశం ఈ 15 రోజుల్లో మనకు కొంత పాజిటివ్గా కనబడే అవకాశం ఉంటుంది. రాజ్యంలో ఉన్న ఈ చతుర్గ్రహ కూటమి ఉన్న ఒకటి గవర్నమెంట్ సెక్టర్స్ కానీ ప్రైవేట్ సెక్టర్స్ కానీ, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుని బ్యాంకింగ్ సెక్టర్ ఎందులో అయినప్పటికీ కూడా మన హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుండి మనకు కొంత ఒత్తిడి ఉంటుంది. మనం మన హయ్యర్ అఫీషియల్ మధ్య జరిగే కొన్ని ట్రాన్సాక్షన్స్ వలన అక్కడ రవిషన్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ అనేది, ఒక నెగిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనం ప్రొఫెషనల్ ప్లేస్కే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తపడండి. అలాగే రాజకీయ నాయకులు కూడా పై అధికారుల దగ్గర నుండి మనకు ఉన్న రిలేషన్ కొంత స్పాయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రవి అక్కడ మకరంలో ఉన్నంత కాలము కొంచెం వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దట్ రిలేషన్ విల్ బి లిటిల్ బిట్ డిఫికల్ట్ అండ్ టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏంటంటే కుజుడు రాశి, మన రాశిలోనే ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క బలం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరే అన్ని నిర్ణయాలు తీసుకుంటూ మీరు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అన్నట్టుగా మీరు ఒక దూసుకుపోతున్నట్టుగా వ్యవహరిస్తారు. ఈ వ్యవహారంలో ఏంటంటే రాజ్యం బాగాలేనప్పుడు మీ నిర్ణయం కరెక్ట్గా ఉన్నప్పటికీ కూడా ఒకసారి రాజ్యంలో ఉన్న ఈ కాంబినేషన్ వల్ల అది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంది. దాని వలన మీరు తీసుకున్న నిర్ణయం తప్పనని కాదు, బేసిక్గా అక్కడ ప్రొఫెషన్ ప్లేస్లో ఉన్న గ్రహాల యొక్క ప్రభావం అది జరుగుతుంది కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మీ అగ్నితత్వం మీకు స్పాయిల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు గురు మంత్ర సాధన కానీ చేసుకుంటే డెఫినెట్గా ఈ గురువు అనేవాడు ఏం చేస్తాడు, ఈ అగ్నితత్వాన్ని కొంతవరకు చల్లాస్తాడు కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుని ముందుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే డెఫినెట్గా మీ ప్లానింగ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.